Hi friends, welcome to our class SLNS TEL. Very good morning friends. So manamu ee roju class start chesdamu, right? So innati class manamu ee kings gurinchi start chesukunamu. Adhe mana Vishnu kunds gurinchi discussion start ayindi innati nunchi. Okay, innati class manamu vaari yokka క్యాపిటల్స్, వారి యొక్క డిఫరెంట్ క్యాపిటల్స్ గురించి చూసుకున్నాము. తర్వాత వారి యొక్క రూలింగ్ టైం పీరియడ్ ఎక్కడి నుంచి ఏ టైమింగ్ నుంచి ఇంకా ఏ టైమింగ్ వరకు వాళ్ళు స్టార్ట్ చేశారు అనేది మనము నేర్చుకున్నాము. ఓకే, సో లెటర్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్ మనం స్టార్ట్ చేసుకుందాం. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ టుడేస్ క్లాస్ మనము పొలిటికల్ డెవలప్మెంట్స్ తోటి స్టార్ట్ చేద్దాం. రైట్, పొలిటికల్ డెవలప్మెంట్స్ ఆఫ్ విష్ణు కుంట్స్. ఓకే, పొలిటికల్ డెవలప్మెంట్స్. ఓకే, పొలిటికల్ డెవలప్మెంట్స్ అంటే ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్ అంటే ఏంటిదంటే చూడండి, రాజకీయ పరంగా వీరి యొక్క అభివృద్ధి ఎలా జరిగింది అనేది మనకి హిస్టోరియన్స్ ద్వారా తెలుస్తుంది. ఓకే, ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్ చూడండి, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఈ పొలిటికల్ డెవలప్మెంట్ స్టార్ట్ కాకముందు. అదేంటిదంటే మనకి 355 కామన్ ఎరా ప్రాంతాన ఇక్ష్వాకుస్ మన ఆంధ్రప్రదేశ్ని పాలించినారు. ఈ వీరు పాలించేటప్పుడు విజయపురి వారి యొక్క రాజధాని ఉండే, ఇది మనకి తెలిసిన విషయమే. అది కృష్ణానది దగ్గర ఉన్నది ఈ విజయపురి అనేది మనకి తెలిసిన విషయమే. అప్పుడు ఇక్ష్వాకుస్ అక్కడ పాలించే సమయాన ఏం జరిగిందంటే, ఇది మనకు తెలిసిందే, చిన్న విషయం గుర్తు చేస్తున్నా ఇక్కడ, పల్లవస్ ఆఫ్ కంచి, రైట్, పల్లవస్ ఆఫ్ కంచి అటాక్ చేశారు మన ఇక్ష్వాకుస్ మీద. అటాక్ చేసి వారు ఈ కృష్ణా నది ప్రాంతాన్ని మీద వారు కంట్రోల్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అదే కృష్ణా నుంచి శ్రీశైలం వరకు వారు స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, మన గుప్తా కింగ్, రైట్, సముద్రగుప్త వారి యొక్క రాజధాని పాటలీపుత్ర వారి యొక్క రాజధాని ఉండేటిది ఆ సమయాన. అయితే వారు ఈ ఎక్స్పెడిషన్ చేసే సమయాన, సదర్న్ ఎక్స్పెడిషన్ అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతాన్ని రాజు తిరుగుతూ ఉంటుంటాడు అనమాట, రైట్. ఆ ఎక్స్పెడిషన్ సమయాన వీరు మళ్ళీ వాళ్ళని అటాక్ చేసి స్వాధీనం చేసుకున్నట్టు మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఓకే, అప్పుడు ఈ దీన్ని అడ్వాంటేజ్ చేసుకొని ఆ టైంలో ఉన్న ఈ చిన్న చిన్న కింగ్స్ ఎవరు అంటే, ఆనంద గోత్రీస్ ఆఫ్ కాంధారా కింగ్స్, అండ్ వీరు ఎవరు అంటే ఫ్యూడేటరీస్ ఆఫ్ ఇక్ష్వాకుస్. వీరు కృష్ణా గుంటూరు రీజియన్ చూసుకునేవారు. తర్వాత సాలంకయనాస్ ఇన్ ద వెంగి రీజియన్ అంటే ఏలూరు ప్రాంతాన వాళ్ళు కూడా ఇండిపెండెంట్ కింగ్స్ అని డిక్లేర్ చేసుకున్నట్టు మనకి తెలుస్తుంది. ఇటువంటి ఈ సందర్భాననే మన తెలంగాణ ప్రాంతంలోని విష్ణుకుండిన్స్ కూడా దే బికేమ్ ఇండిపెండెంట్ అని డిక్లేర్ చేసుకున్నట్టు మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఓకేనా, తర్వాత ఈ విష్ణుకుండిన్స్ మన తెలంగాణ ప్రాంతాన్ని రూల్ చేసినారు, తర్వాత మహారాష్ట్రాన్ని కూడా రూల్ చేసినారు అని మనకి చరిత్ర ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ కింగ్స్ గురించి చూసుకుందాం. ఈ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ డెవలప్మెంట్స్ ఫస్ట్ మనకి ఫౌండర్ లాగా ఎవరు ఉన్నారంటే ఈ విష్ణుకుండ్స్లా చూడండి, ఇంద్రవర్మ ఫస్ట్ వచ్చేది ఎవరు అంటే ఇంద్రవర్మ, రైట్, ఇంద్రవర్మ. నెక్స్ట్ వచ్చేది ఎవరు అంటే మాధవ వర్మ. తర్వాత వచ్చేది ఎవరు అంటే గోవింద వర్మ. ఓకే, గోవింద వర్మ తర్వాత వచ్చేది ఏ కింగ్ అంటే మాధవ వర్మ టూ. ఓకే,
తర్వాత వచ్చేది మాధవ వర్మ 2, తర్వాత వచ్చేది దేవవర్మ. నెక్స్ట్ దేవవర్మ, తర్వాత వచ్చేది మాధవవర్మ 3. ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ మాధవవర్మ 3 వచ్చేది నెక్స్ట్ కింగ్ ఎవరు అంటే విక్రమేంద్ర వర్మ 1. విక్రమేంద్ర వర్మ 1. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చే కింగ్ ఎవరు అంటే చూడండి, ఆఫ్టర్ విక్రమేంద్ర 1, ఇంద్ర భట్టారక వర్మ 2. ఇంద్ర భట్టారక వర్మ 2. ఓకే, ఇంద్ర భట్టారక వర్మ 2. తర్వాత వచ్చే కింగ్ ఎవరు అంటే నైన్త్ కింగ్ విక్రమేంద్ర వర్మ 2. విక్రమేంద్ర వర్మ 2. ఓకే. తర్వాత లాస్ట్ వచ్చేది ఎవరు అంటే మంచన భట్టారక. లాస్ట్ మన విష్ణు కోన్స్ ఎవరు అంటే మంచన భట్టారక. ఇవి మన క్రోనాలజీ ప్రకారంగా మనకి హిస్టోరియన్స్ ఒప్పుకున్నారు, వీరి ఆర్డర్ ఇలానే ఉందని. అదే విధంగా మనం కూడా నేర్చుకోవాలి. ఓకే, పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ డెవలప్మెంట్స్ మనము చూడండి, ఈ ఇంద్రవర్మ మాధవవర్మ, ఇంద్రవర్మ మాధవవర్మ వీరి యొక్క ఎలా వీరి ఒక రూలింగ్ స్టైల్ ఎలా ఉండేదంటే, మన తెలంగాణ ప్రాంతంలో సౌత్ తెలంగాణ నుంచి వీరు స్టార్ట్ చేసినారు అని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. మనకు తెలంగాణ చరిత్ర అండ్ కల్చర్ ద్వారా ఎట్లా తెలుస్తుంది విష్ణుకుండ్స్ గురించి అంటే, వారి యొక్క రూలింగ్ ఏరియా దక్షిణ తెలంగాణ నుంచి స్టార్ట్ అయింది. ఆ దక్షిణ తెలంగాణ కూడా ఎక్కడి నుంచి అంటే మహబూబ్ నగర్ అండ్ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి మన విష్ణుకుంట్స్ వారి యొక్క రూలింగ్ ప్లేస్ స్టార్ట్ అయిందని మనకి హిస్టోరియన్స్ స్పష్టంగా చెప్తున్నారు. ఓకే, ఇట్లా మనం నేర్చుకోవాలి. క్లియర్? ఇప్పుడు చూడండి, ఈ ఇంద్రవర్మ మాధవవర్మ వీరు ఎటువంటి ఎస్టాబ్లిష్మెంట్ చేసినారంటే, వీరి తర్వాత వచ్చే నెక్స్ట్ కింగ్స్కి చాలా ఈజీగా ఉందన్నమాట రూలింగ్ చేయడం కానీ. ఎందుకంటే ఆ సేమ్ ప్రీవియస్ ఉన్న కింగ్స్ వారి యొక్క లైఫ్ స్టైలే వచ్చే కింగ్స్ కూడా అడాప్ట్ చేసుకునేవారు అని మనకి చరిత్ర ద్వారా తెలుసు. కాబట్టి ఈ దక్షిణం నుంచి స్టార్ట్ అయిన వీరి యొక్క ప్రస్తావన ఎలా ఎలా ఎక్స్పాండ్ అయింది, ఓకే, విష్ణుకుంస్ యొక్క రూలింగ్ ప్లేస్ ఎలా ఎక్స్పాండ్ అయింది అనేది మనము నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి గోవిందవర్మ వస్తాడు, కింగ్ గోవిందవర్మ. ఈ గోవిందవర్మ ఎక్స్పాండెడ్ ద విష్ణుకుండ్ కింగ్డమ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది శ్రీ పర్వత. రైట్, రెండు వైపులో ఉన్న శ్రీ పర్వత, రెండు వైపు శ్రీ పర్వతానికి రెండు వైపులు అంటే ఏమేమి వస్తాయి? శ్రీశైలం వస్తుంది అండ్ నాగార్జున కొండ వస్తుంది. ఓకేనా? రెండు వైపులన మన గోవిందవర్మ వారి యొక్క రూలింగ్ ఏరియాని ఎక్స్పాండ్ చేసిండు అని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. తర్వాత మనకి గోవిందవర్మ చేసిన ప్రోగ్రెసివ్ స్టెప్స్, రైట్, ప్రోగ్రెసివ్ స్టెప్స్ డెవలప్మెంట్ స్టెప్స్లో ఫస్ట్ది ఏంటిదంటే, గోవిందవర్మ హ్యాడ్ ఆక్యుపైడ్, రైట్, గోవిందవర్మ హ్యాడ్ ఆక్యుపైడ్ గుండ్లకమ్మ రివర్ బై డిఫీటింగ్ ద పల్లవాస్. ఇట్లా మనము రాసుకోవాలి. ఓకేనా? ఈ గోవిందవర్మ గురించి మనము రాసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ రాస్తున్నాను, గోవిందవర్మ వీరి యొక్క హయాంలో ఎటువంటివి జరిగినాయి అంటే, హీ ఆక్యుపైడ్ గుండ్లకమ్మ రివర్. పేరు చూడండి, గుండ్లకమ్మ రివర్. ఓకే, గుండ్లకమ్మ రివర్ బై డిఫీటింగ్ ద పల్లవాస్. ఓకే, పల్లవాస్ని ఓడించి ఈ రివర్ దగ్గర ఉన్న ప్రాంతాన్ని వీరు ఆక్యుపై చేసుకున్నారు, స్వాధీనం చేసుకున్నారని మనకి చరిత్ర నేర్పిస్తుంది. తర్వాత ఈ గోవిందవర్మ నుంచి జరిగిన ప్రోగ్రెసివ్ స్టెప్స్ అనుకున్నాం కదా,
ఈ ప్రోగ్రెసివ్ స్టెప్స్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఫస్ట్ హీ మ్యారీడ్ ద డాటర్ ఆఫ్ ఏ పవర్ఫుల్ లోకల్ చీఫ్. ఎవరు ఆ టైంలో పవర్ఫుల్ లోకల్ చీఫ్ అంటే ములరాజు ఆఫ్ గుణపాసాపురం, రైట్. చీఫ్ లోకల్ చీఫ్ ఎవరు ఆ టైంలో ఉన్నారంటే ములరాజు ఆఫ్ గుణపాసాపురం ఇన్ ద కోస్టల్ ఆంధ్ర. ఇన్ ద కోస్టల్ ఆంధ్ర వారి యొక్క కూతుర్ని మన గోవిందవర్మ మ్యారేజ్ చేసుకున్నారు అని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది, రైట్. హీ మ్యారీడ్ ద డాటర్ ఆఫ్ ఏ పవర్ఫుల్ లోకల్ చీఫ్ ములరాజు ఆఫ్ గుణపాషాపురం ఇన్ ద కోస్టల్ ఆంధ్ర అని మనకి చరిత్ర చెప్తుంది, రైట్. సో ఇవన్నీ మనము నేర్చుకోవాలి. ఇట్లా నేర్చుకుంటేనే మనకి సబ్జెక్ట్ గుర్తుకుంటుంది. తర్వాత వారి యొక్క సహాయ సహకారంతో మన గోవిందవర్మ చాలా ఎదిగిండు, రైట్. చాలా డెవలప్ అయిందని మనకి చరిత్ర చెప్తుంది. పార్ట్ ఆఫ్ ఆ డెవలప్మెంటే మన గోవిందవర్మ చేసిన నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే, గోవిందవర్మ డిఫీటెడ్ ద సాలంకయనాస్ ఆఫ్ వెంగి అండ్ అనెక్స్ట్ దేర్ కింగ్డమ్ విత్ హిస్ కింగ్డమ్, రైట్. వారి యొక్క మన సాలంకయనాస్ని ఓడించి వారి రాజధానిని, వారి యొక్క ప్రాంతాన్ని కూడా ఈయన కింగ్డంలో కలిపేసుకున్నాడు, రైట్ అని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. దీనికి మనకి చూడండి, ప్రతిదీ ఏదైతే మనము చరిత్ర నుంచి నేర్చుకుంటున్నామో అట్లీస్ట్ 100% కాకపోయినా కొంచెమైనా మనము ప్రూఫ్ తోటి నేర్చుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా ఈ గోవిందవర్మ గురించి కూడా కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ ప్రూఫ్స్ ఏంటిదంటే, మన స్టోన్ ఇన్స్క్రిప్షన్, రైట్, స్టోన్ ఇన్స్క్రిప్షన్ ఈయన యొక్క ప్రోగ్రెసివ్ స్టెప్స్ గురించి చెప్తుంది. ఈ స్టోన్ ఇన్స్క్రిప్షన్ ఎక్కడ ఉందంటే మన హైదరాబాద్లోనే ఉంది, చైతన్యపురి ఇన్ హైదరాబాద్, ఓకేనా. గోవిందవర్మ యొక్క స్టోన్ ఇన్స్క్రిప్షన్ మనకి ఏం చెప్తుందంటే, ఈ స్టోన్ ఇన్స్క్రిప్షన్ వీరి యొక్క ప్రోగ్రెసివ్ స్టెప్స్ గురించి చెప్తుంది. ఇదే స్టోన్ ఇన్స్క్రిప్షన్ ఎక్కడ ఉందంటే చైతన్యపురి, ఇది హైదరాబాద్లో ఉంది. తర్వాత ఈ నెక్స్ట్ ప్రూఫ్ ఏంటిదంటే, ఈ గోవిందవర్మ గురించి, విష్ణుకుండ్ ఫోర్ట్ అండ్ టెంపుల్స్ రిమైన్స్ ఆన్ ద కీసరగుట్ట. చూడండి, ఇప్పుడు మనకి కీసరగుట్ట గురించి నేర్చుకుంటాం. తర్వాత ఈ కీసరగుట్ట గురించి మనకి ఏం చెప్తున్నారంటే హిస్టోరియన్స్, ఈ కీసరగుట్టల దగ్గర వీరు టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసినారు. విష్ణుకొండ యొక్క ఫోర్ట్ కూడా ఉందని మనకి చరిత్ర ద్వారా చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఇక్కడనే చూడండి, ఈ కేసరి వాగు ఉంది ఇక్కడ, ఈ కీసరగుట్ట దగ్గరనే. ఆ కేసరి వాగు మన కీసరగుట్టకు సంబంధించింది అని మనకి చరిత్ర చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నాను, కీసరగుట్ట కేసరి వాగు, ఓకే, కేసరి వాగు, ఓకే. ఈ కేసరి వాగు ఒడ్డున మనకి ఒక ప్లేస్ గుర్తుకు రావాలి. ఆ కేసరి వాగు, బ్యాంక్ ఆఫ్ కేసరి వాగు ఈజ్ గట్టు కేసరి. ఈ బ్యాంక్ దగ్గర దీని యొక్క ఒడ్డున మనకి ఇంకొక పేరు వస్తుంది, అదే ఏంటిదంటే గట్టు కేసరి. ఇదే గట్టు కేసరిని మనం ఏమని పిలుస్తాం, మనకు తెలిసిన పేరే కదా, గట్కేసర్, ఓకేనా. ఈ గట్టు కేసరిని మనము ప్రెజెంట్ డేస్ ఈ గట్టు కేసరిని ఏమని పిలుస్తాం అంటే గట్కేసర్ అని పిలుస్తాం, ఓకే. ఇక్కడ చూడండి, కామన్ కేసరి 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 అని కామన్ వర్డ్స్ ఉన్నాయి కదా, అసలు ఈ కేసరి అంటే ఏంటిది, ఓకే. అసలు ఈ కేసరి అంటే ఏంటిది, కేసరి అంటే చూడండి, మనకి హిస్టోరియన్స్లా మనకి మన పెద్దలు ప్రతి దానికొక స్పష్టమైన
మీనింగ్ ఇస్తారు. ఆ మీనింగ్ తోటి కూడిన ఇన్ఫర్మేషన్ మనము మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలి. అదే మనము సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూగా నేర్చుకోవాలి, రైట్? సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా నేర్చుకొని మనము ముందుకు కొనసాగాలి. అదే మనకి సబ్జెక్ట్ మనకి హిస్టరీ అనేది మనకి అట్లా నేర్పిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ కేసరి అంటే ఏంటిది అనేది మనం నేర్చుకోవాలి. ఈ విష్ణుకుంట్స్ టైంలో కేసరి గురించి ఏం చెప్తున్నారు అనేది మనం నేర్చుకోవాలి. కేసరి అంటే చూడండి, ఇక్కడ రాస్తున్నా, కేసరి మీన్స్ లయన్. కేసరి మీన్స్, కేసరి అంటే ఏంటిది, సింహం. ఓకే, కేసరి అంటే మన విష్ణుకుంట్స్ టైంలో కేసరి అని ఏమని పిలిచేవారు అంటే లయన్ అని పిలిచేవారని మనకి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఇంతటి ఒక సింహాన్ని వారు కేసరి అని పిలిచేవారు. కాబట్టి ఆ సింహానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. కాబట్టి ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద ఎంబ్లెమ్ ఆఫ్ ద విష్ణుకుండ్. ఓకేనా, లయన్, కేసరి మీన్స్ లయన్. ఈ లయన్ ఏంటిదంటే ఇట్ ఈస్ ద ఎంబ్లెమ్. ఎంబ్లెమ్ అంటే రాజముద్ర అంటాం కదా. ఇట్ ఈస్ ద ఎంబ్లెమ్ ఆఫ్ ది విష్ణుకుండ్స్. ఎంబ్లెమ్ ఆఫ్ ది విష్ణుకుండ్. ఓకే, విష్ణుకుండ్స్ యొక్క ఎంబ్లెమ్ ఏంటిది అని మనకి క్వశ్చన్ రావచ్చు, రైట్? ఏ మనము ప్రతి క్లాస్లో డిస్కస్ చేసుకుంటున్నాం, మనకి క్వశ్చన్ అనేది ఏ క్వార్టర్ నుంచైనా వస్తుంది. ఇట్లా మనం సబ్జెక్ట్ నేర్చుకుంటేనే మనము కరెక్ట్ ఆ ఉన్న కరెక్ట్ షార్ట్ పీరియడ్ కా షార్ట్ టైంలో మనం కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అందుకే మనము ఏది మిస్ చేయకుండా మనము స్పష్టంగా నేర్చుకుంటున్నాం. ఓకే, ఇది మనకి విష్ణుకుండ్స్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్. వారికి లయన్ అనేది వారి యొక్క ఎంబ్లెమ్. విష్ణుకుండ్స్ యొక్క ఎంబ్లెమ్ ఏంటిదంటే లయన్, రైట్? ఈ రాయల్ సీల్, ఈ రాయల్ సీల్ కూడా ఎక్కడ దొరికింది అంటే కీసర్ గుట్టల్నే దొరికింది. ఓకేనా, రాయల్ సీల్, ఈ రాయల్ ఎంబ్లెమ్, లయన్ అనే సీల్ ఎక్కడ దొరికింది అంటే మనకి హిస్టోరియన్స్కి ఇక్కడ ఈ కీసర్ గుట్టల్నే దొరికిందని మనకి చెప్తున్నారు. ఓకే, ఈ ఈ మన గోవిందవర్మ గురించి ఇవన్నీ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ చూడండి, మనకి ఈ ఉన్న ఈ కింగ్స్లలో మన విష్ణుకుండ్ సంబంధించిన 10 కింగ్స్ ఉన్నారు కదా. ఈ కింగ్స్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ కింగ్ ఎవరు అంటే చూడండి, ద గ్రేటెస్ట్ అమాంగ్ ఆల్ ద విష్ణుకుండ్ కింగ్స్ వాస్ మాధవవర్మ 2. ఓకేనా, మాధవవర్మ 2. ఈ మాధవవర్మ 2 వీరి యొక్క ఇంట్రొడక్షన్ ఎలా ఉందంటే, వారు ఎక్కడ యుద్ధం చేసినా, రైట్, ఈ మాధవవర్మ 2 ఎక్కడ యుద్ధం చేసినా వా యుద్ధం యుద్ధానికి ఒక చిహ్నంగా, యుద్ధానికి ఒక విక్టరీగా, వాటి యొక్క గెలుపుకి ఒక సంతోషంగా చేస్తారు కదా, దానికి వారు ఏం చేస్తారంటే హీ ఇన్స్టాల్డ్ శివలింగాస్ ఆన్ కీసరగుట్ట, రైట్? ఎక్కడెక్కడ యుద్ధం చేసి ఎక్కడెక్కడ యుద్ధం గెలిస్తే రావడం ఆ కీసరగుట్టకు రావడం, ఆ కీసరగుట్టల ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠిస్తూనే ఉన్నాడని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది, రైట్? హీ ఫాట్ అండ్ వన్ సెవరల్ బ్యాటిల్స్. ఒక 100 బ్యాటిల్స్ ఈయన గెలిచిండు అని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. దాన్ని బట్టే, దాన్ని బేస్ చేసుకొనే మన హిస్టోరియన్స్ ఏం చెప్తున్నారంటే హీఈస్ ద గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ విష్ణుకుండ్ డైనాసిటీ అని చెప్తున్నారు, రైట్? ఇప్పుడు మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చు, హూ ఈస్ ద గ్రేటెస్ట్ కింగ్ ఇన్ విష్ణుకుండ్ డైనాసిటీ అంటే మనము మాధవవర్మ 2 అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, రైట్? తర్వాత ఈ మాధవవర్మ 2 దేవుని మీద భక్తి ప్రపత్తులు చాలా ఉన్నాయని మనకి తెలుస్తుంది, రైట్? అదేవిధంగా ఆ భక్తినే ఇంకా డెవలప్ చేసుకోవడం కోసమే ఒక టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసిండు అని తెలుస్తుంది. ఆ టెంపుల్ పేరు ఏంటిదంటే రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఆ టెంపుల్ పేరు ఏంటిదంటే రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ ఎక్కడెక్కడ కూడా
శివాలయము, ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్, ఎక్కడ యుద్ధం జరిగినా ఆ యుద్ధాన్ని గెలవడం, రైట్? దేవుడి మీద భక్తి అనుకోవాలి, దేవుడి మీద శ్రద్ధ అని అనుకోవాలి. ఆ భక్తి శ్రద్ధలతోటి యుద్ధం గెలుస్తున్నాడు. ఆ గెలుపు యొక్క చిహ్నంగా ఒక మందిరాన్ని నిర్మిస్తున్నాడు అని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ మందిరాలు, ఈ టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే, చూడండి, ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే, వెల్పూరు గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉంది. వెల్పూరు తర్వాత సత్తెనపల్లి తాలూక్ మనకి ఈ టెంపుల్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత ఐపూర్, తర్వాత ఇంద్రపాలానగరం అండ్ కీసరగుట్ట. ఈ క్షేత్రాలు చాలా మహాక్షేత్రాలుగా అభివృద్ధి చెందినాయి, రైట్? ఏ ఉత్సవాలు జరిగినా, ఏ జాతరలు జరిగినా, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ మనం మర్చిపోవద్దు. మనం నేర్చుకుంటున్న అదే తెలంగాణ యొక్క హిస్టరీ అండ్ కల్చర్, రైట్? కల్చర్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ఏ కింగ్ హయాంలో ఒక కల్చర్ ఉంది, ఆ కల్చర్కి ఒక స్పెషాలిటీ ఉంది అని మనం నేర్చుకోవాలి. కల్చర్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే, ఒక్కొక్క కింగ్ టైంలో ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్ రావచ్చు. ఆ కల్చర్ని వారు ఎలా ప్రోత్సహించినారు, ప్రజల్లోకి ఎట్లాగా కల్చర్ని డెవలప్ చేసినారు, ఎట్లా ఎడ్యుకేట్ చేసినారు అనేది మనము సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా మనం నేర్చుకుంటే మనకి సబ్జెక్ట్ అనేది బాగా గుర్తుకుంటుంది. ఎందుకు ఇట్లా మనం అనుకుంటున్నాము, సబ్జెక్ట్ గుర్తుండాలి గుర్తుండాలి అంటే, ఇట్లా చాలా హిస్టరీలో చాలా నేమ్స్ వస్తాయి. ఓకే, ఒక్కొక్క కింగ్కి ఒక్కొక్క పేరు వస్తుంది. ఆ కింగ్కి ఇంకా సబ్ టైటిల్స్ ఉంటాయి, వారికి ఒక బిరుదులు ఉంటాయి. ఓకే, వారికి ఇంకా చాలా పేర్లు ఉంటాయి, రైట్? అట్లన్నీ మనము గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఎట్లా, ఇట్లా ఏదైనా ఒక స్టోరీ రూపాన హిస్టరీ మనం చదువుకోవాలి. ఇట్లా ఎవరితో యుద్ధం జరిగింది, యుద్ధం జరిగేటప్పుడు ఎటువంటి వారి యొక్క ఐడియల్స్ కానీ, ఏదైనా ఇన్స్టాలేషన్, ఏదైనా ప్రతిష్టాపన చేసి రావట్లనేది మనం నేర్చుకుంటే, ఈ రకంగా నేర్చుకుంటే సబ్జెక్ట్ గుర్తుంటుంది. ఓకే, ఇప్పుడు మనము ఈ గోవిందవర్మ గురించి నేర్చుకున్నాము, మాధవవర్మ గురించి నేర్చుకున్నాం. ఓకే, సో టుమారోస్ క్లాస్ వీ విల్ కంటిన్యూ ద రిమైనింగ్ కింగ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ డెవలప్మెంట్స్. ఓకే, యాజ్ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ డెవలప్మెంట్స్. సో ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మనము ఆల్రెడీ లాస్ట్ క్లాస్ మనకి వక్కటకాస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము విష్ణుకుండ్ స్టార్ట్ చేసుకున్నాము. ఇది సెకండ్ క్లాస్, విష్ణుకుండ్ది కింగ్స్ అని మంచి లైన్గా రాసుకున్నాము, రైట్? సో వీల్ కంటిన్యూ ది సేమ్ క్లాస్, రేపటి క్లాస్లో మనము కంటిన్యూ చేసుకుందాం. ఇంకా తెలియని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్లీజ్ డూ లైక్ షేర్, మీ ఫ్రెండ్స్కి చెప్పండి మన ఛానల్ గురించి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.